హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి బూరెలు అండి ఈ రాగి బూరెలు మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటాం ఇవి ఏం చక్కగా బాగా పొంగుతూ రావాలంటే మనం పిండిని కలుపుకునే విధానంలో ఉంటుంది పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా బాగా పొంగుతూ టూ లేయర్స్తో బూరెలు చక్కగా వస్తాయండి చాలా టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా మంచిది కదా చాలా ఈజీ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి రాగి పిండి ఇది నేనైతే ఇంట్లోనే రాగుల్ని గ్రైండ్ చేసుకొని జల్లించుకొని తీసుకున్నాను ఈ రాగి పిండి టూ కప్స్ అలాగే బెల్లం వచ్చేసి మనం స్వీట్ సరిపడినంత ఇలాగ టూ కప్స్ రాగి పిండికి ఒక కప్పు లేదా ముప్పై కప్పు అయితే సరిపోతుంది అలాగే ఎండు కొబ్బరి పౌడరు చూడండి కొబ్బరి కూర అంటారు కదా ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి పచ్చి కొబ్బరి ఉన్న తురుముకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ ఇలాచి నాలుగు మంచి ఫ్లేవర్ కోసం అలాగే మనకి డీఫ్రైన్గానే ఆయిల్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో రెండు కప్పుల రాగి పిండిని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న నువ్వులని డ్రైగా రోస్ట్ చేస్తున్నానండి నేను లేదంటే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కూడా ఇలా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ కాబట్టి ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి ఎందుకంటే ఈ ప్యాన్ వేడికే ఇది ఫ్రై అవుతుంది ఇలా టాస్ వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే దీనిలో ఇలాచీ పౌడర్ చిటికెడు ఉప్పు వేసుకోండి అంటే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం బెల్లం కరిగించుకోవాలి ఇలాగ ప్యాన్లో ఈ బెల్లం తురిమిన బెల్లం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోండి మనకు ఇక్కడికి వచ్చేసి బెల్లం పాకం అవసరం లేదు జస్ట్ అలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తాయి ఇవైతే ఏమి నలకలు ప్యూర్గా ఉంది నేను డైరెక్ట్గా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అది వేడిగా ఉంటుంది కదా మనం చేతికి కాలుతుంది ఇలాగ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే మనకి లూజ్ అయిపోతుందండి కాబట్టి చూసుకుంటూ మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పిండి చక్కగా వస్తుంది ఈ పిండి వచ్చేసి గట్టిగా కలుపుకోకూడదండి మెత్తగా కొంచెం చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇది కనుక గట్టిగా ఉన్నట్లయితే విరిలిపోతుంది అంటే క్రాక్స్ వస్తాయి కాబట్టి చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి అలాగే ఇది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఆరిపోయినట్లుగా అయిపోయి మనకి క్రాక్స్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు కూడా కొన్ని అంటే చేయి జస్ట్ తడుపుకొని ఆ పిండిని ముద్ద కలుపుకున్నట్లయితే ఆ తేమ సరిపోతుంది మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది చూడండి మనకి పిండి ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలి చూడండి ఇలా ఉంటే మనకి క్రాక్స్ లేకుండా బాగా పొంగుతూ వస్తాయి అలాగే చూడండి ఇలా బాల్ చేసుకుంటే నీట్గా స్మూత్గా బాల్ అవుతుంది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ఫ్లాట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చేటట్లుగా పిండిని కలుపుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి లేదంటే ఆరిపోతుంది నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మనకి బాగా వేడిగా ఉండాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలాగొక పాలిథిన్ కవర్ తీసుకొని మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ కవర్ని వాటర్తో గ్రీస్ చేసుకోవాలి అలాగే మన చేతులను కూడా వాటర్లో తడుపుకుంటూ మనం ఈ ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని చిన్న సైజు బాల్ రౌండ్గా చేసుకొని ఇలాగ అప్పాలాగా ఇలాగ రౌండ్గా ఒత్తుకోవాలి మనం పిండి రౌండ్గా చేసుకుంటే ఇది రౌండ్గా వస్తాయండి ఇవి మరి పల్చగా అలాగే మరి మందంగా ఒత్తుకోకూడదు ఇలాగా హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా అంటే అరంగుళం కంటే తక్కువ మందం ఉండేటట్లుగా చూసుకొని ఒత్తుకోవాలి ఎందుకంటే మందం ఎక్కువ ఉందనుకోండి మనకి టూ లేయర్స్ వస్తాయి కదా ఒక లేయర్ చాలా మందంగా గట్టిగా ఉంటుంది అదే మరీ పలుచుగా ఉంటే పొంగవు కాబట్టి ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కవర్లో నేను ఫోర్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదు చూద్దాం కొంచెం పిండి యాడ్ చేస్తే చూడండి వెంటనే పైకి తెలుతుంది కదా ఆయిల్ హీట్ లేదనుకోండి అవి పొంగవు అవి అడుగున అంటుకుపోయినట్లుగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేయగానే పైకి తేలాలి చూడండి చక్కగా బాగా పొంగుతుంది కదా మీకు వీడియోలో అర్థమవుతుంది ఈ విధంగా ఒకటి పొంగిన తర్వాత మాత్రమే ఇంకోటి యాడ్ చేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి అంటుకొని కూడా మనకి పొంగవు చూడండి ఈ విధంగా తిరగతిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అలాగే బూరెలు కొంచెం కలర్ కూడా బ్రౌన్గా ఉంటాయి కాబట్టి ఇవి మాడిపోయింది కూడా మనకు అర్థం అవ్వదండి త్వరగా కలర్ వచ్చేస్తాయి చూసుకుంటూ మనకి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకేసారి ఎక్కువగా కాకుండా ఇలాగ టూ టూ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే బాగా పొంగుతూ చక్కగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి పిల్లలు పెద్దలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా ఈ ఫోర్ నేను చేసినవి ఫ్రై చేశాను అలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం పిండి ముద్దల్ని ఒత్తుకొని ప్రిపేర్ చేసుకునేటప్పటికి లాస్ట్లో ఉన్న కొంచెం పిండి తడి ఆరిపోయినట్లుగా పొడి పొడిగా అయిపోయి మనకి విరిగిపోయినట్లుగా వస్తుంది అనుకోండి చెయ్యి తడుపుకొని మరీ ఒకసారి ముద్దనంతా కలుపుకున్నట్లయితే చక్కగా మీకు స్మూత్గా ఉండే పిండి రెడీ అవుతుంది అలా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు పాడవకుండా చక్కగా వస్తాయి చూడండి ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేశాను ఒకటి మీకు క్లోజ్ చూపిస్తాను చూడండి చక్కగా బాగుంది కదా రౌండ్గా ఒక బాల్ లాగా ఎంత చక్కగా పొంగిందో అలాగే నువ్వులు కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా కట్ చేస్తే మీకు టూ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా మరి మందంగా లేకుండా పలుచుగా లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా పొంగుతాయి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి మీకైతే బాగా నచ్చుతుంది ఈజీగా పాకం లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ